हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक कॉन. एपिसोड 2 లో చాలా హిడెన్ డీటెయల్స్ ఉన్నాయి, కాబట్టి మనం వాటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎపిసోడ్ 2 రీక్యాప్ చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అలానే ఎపిసోడ్ 1 లో ఉన్న డీటెయల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే ఎపిసోడ్ 2 లో స్టార్టింగ్ లో జాన్ వాకర్ ఇంటర్వ్యూ ఇస్తాడు. ఫ్రెండ్స్, నేను ఇతన్ని కెప్టెన్ కాపీ అని పిలుస్తాను, మీరు అర్థం చేసుకోండి. అయితే కెప్టెన్ కాపీ అతని గురించి మొత్తం చెప్తాడు. అయితే అతన్ని కెప్టెన్ చేయడానికి రీజన్ ఇస్తారు, అతను యుఎస్ లో బెస్ట్ ఏజెంట్, అంతేకాకుండా అతనికి 3 మెడల్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఇది నిజంగానే చాలా గ్రేట్. అతనికి కెప్టెన్ సీల్ ఇవ్వటం వల్ల బగ్గికి చాలా కోపం వస్తుంది, అందుకనే అతను శామ్ ని కలవటానికి వెళ్తాడు. అలానే అతని మీద చాలా కోపంగా ఉంటాడు. అయితే శామ్ మెసేజెస్ కి రిప్లై అయ్యలేదు, కానీ శామ్ ని తిట్టడానికే వెంటనే వచ్చాడు. అయితే కెప్టెన్ కాపీ సూట్ అయితే కామిక్ యాక్యురేట్ గా చేశారు. సూట్ డిజైన్ లో మార్వెల్ వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. తర్వాత బక్కి ఫ్లాగ్ మాస్టర్స్ ని పట్టుకోవటానికి శామ్ తో వెళ్తాడు. ఫ్లాగ్ మాస్టర్ లొకేషన్ పట్టుకుంది రెడ్ వింగ్. అయితే ఫాల్కన్ దీనికి చెప్పకపోయినా కానీ ఇది కనుక్కుంటుంది, ఎందుకంటే ఇది ఐరన్ మ్యాన్ క్రియేట్ చేశారు కాబట్టి. అందుకే దీనిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. తర్వాత వాళ్ళిద్దరు కిందకి వెళ్దామని అనుకుంటారు. బక్కి అడుగుతాడు ప్లాన్ ఏంటి, కానీ ఫాల్కన్ కిందకి వెళ్ళిపోతాడు. ఇది సేమ్ అవెంజర్స్ మూవీలో ఉన్నట్టుగానే ఉంది. ఈ సీన్ లో కెప్టెన్ అడుగుతాడు ప్లాన్ ఏంటి, అప్పుడు టోనీ అంటాడు అటాక్ చేయాలి. అలానే సెకండ్ రిఫరెన్స్ కూడా చూపించారు. అయితే బక్కి కూడా ఎలాంటి పారాసూట్ లేకుండా దుంకేస్తాడు, ఇది సేమ్ వింటర్ సోల్జర్ మూవీలానే ఉంది. అయితే కెప్టెన్ ఆ మూవీలో కూడా పారాసూట్ లేకుండా కిందకి దుంకేస్తాడు, కాకపోతే వాటర్ లోపలికి. కానీ మనోడైతే డైరెక్ట్ గా భూమి మీదకి దుంకుతాడు. హీరో ల్యాండింగ్ చేయలేదు కానీ పర్వాలేదు. అయితే సెకండ్ ఇక్కడ వైట్ ప్యాంథర్ అని ఫాల్కన్ అంటాడు. అయితే ఇది ఒక జోక్ కాదు, ఇందులో ఒక మీనింగ్ ఉంది. అయితే చాలా మంది వైట్ క్యారెక్టర్ ని బ్లాక్ క్యారెక్టర్ గా చేయాలని మాట్లాడతారు, ఎందుకంటే ఈక్వల్ గా ఉంటుందని. కానీ ఎవరు బ్లాక్ క్యారెక్టర్ ని వైట్ క్యారెక్టర్ గా చేయాలని అనుకోరు. కానీ ఇక్కడ ఫాల్కన్ వైట్ ప్యాంథర్ అని అంటాడు. అయితే దానికి ఆన్సర్ గా బక్కీ అంటాడు, నేను వైట్ ప్యాంథర్ ని కాదు, నేను వైట్ వుల్ఫ్ అని అంటాడు. కామిక్స్ లో బ్లాక్ ప్యాంథర్ వైట్ వుల్ఫ్ పేరు ఒక అనాథ పిల్లవాడికి ఇచ్చాడు. అయితే ఆ పిల్లవాడి పేరెంట్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. కానీ మార్వెల్ మూవీస్ లో బ్లాక్ ప్యాంథర్ వైట్ వుల్ఫ్ పేరు బక్కీకి ఇచ్చాడు. తర్వాత వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ మనం బక్కీ సూపర్ సోల్జర్ స్పీడ్ ని చూడవచ్చు. వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడికి జాన్ వస్తాడు. తర్వాత వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, అప్పుడు బక్కీ కింద పడిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా పడిపోయేటప్పుడు కింద రాడ్ ని పట్టుకుంటాడు, కానీ ఆ రాడ్ మెల్లగా వంగుతుంది. కానీ ఇక్కడ ఫాల్కన్ ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు, అదేంటంటే అక్కడ ఫైట్ చేయాలా లేకపోతే బక్కిని కాపాడాలా. అయితే ఫాల్కన్ బక్కిని కాపాడతాడు, అంటే ఫాల్కన్ లోపల కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలానే జాన్ వాకర్ లో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఫాల్కన్ బక్కిని కాపాడిన తర్వాత ఫాల్కన్ బక్కి సిగ్గు తీసేస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో అందరు అదే విధంగా అనుకుంటారు, అందుకనే బక్కి అతని సిగ్గు తీస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అక్కడికి జాన్ వస్తాడు. ఫ్రెండ్స్, చాలా మంది ఇతని హోమ్ ల్యాండర్ తో కంపేర్ చేస్తున్నారు, కానీ ఇది తప్పు. హోమ్ ల్యాండర్ టోటలీ ఈవిల్ విలన్, కానీ జాన్ వాకర్ తన దేశం కోసం పనిచేస్తున్నాడు. ఒకవేళ మీకు కూడా సేమ్ సూపర్ పవర్స్ వస్తే మీరు కూడా విలన్ అవుతారా? కాదు కదా. మేబీ తను పవర్ బ్రోకర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పవర్స్ ని కొనుక్కున్నాడు అనుకుంటా. కానీ తను మంచివాడే, ఎందుకంటే తన ఫ్రెండ్ ని కాపాడటానికి తన సీల్ ఇచ్చేశాడు. తర్వాత సీల్ లేకుండా ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇది స్టీవ్ రోజర్స్ 3rd రిఫరెన్స్. ఇతను కూడా స్టీవ్ రోజర్స్ లానే సీళ్లు లేకుండా ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ ఫ్రెండ్స్, వీళ్ళ ముగ్గురికి కెప్టెన్ రిఫరెన్స్ ని చూపిస్తున్నారు. అయితే తర్వాత ఫాల్కన్ బక్కి సిగ్గు తీస్తున్నప్పుడు జాన్ వాకర్ వీళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు. తర్వాత వాళ్ళ మధ్యలో డిస్కషన్ అవుతుంది. అయితే ఇక్కడ జాన్ ఫ్రెండ్ పేరు మనకి తెలుస్తుంది, అతని పేరు బ్యాటిల్ స్టార్. ఫ్రెండ్స్, ఈ క్యారెక్టర్ ని కూడా కామిక్స్ నుంచి తీసుకున్నారు. కానీ కెప్టెన్ అమెరికా లాగా స్ట్రెంగ్త్ లేకపోయినా కానీ నార్మల్ హ్యూమన్ కన్నా కొంచెం ఎక్కువనే స్ట్రెంగ్త్ ఉంది తనకి. అయితే జాన్ వాకర్ కి అతని ఫ్రెండ్ కి సూపర్ సోల్జర్ పవర్స్ ఎలా వచ్చాయంటే పవర్ బ్రోకర్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి. అయితే ఎపిసోడ్ 1 ఎండ్ క్రెడిట్ సీన్ లో మనకి ఒక సూపర్ సోల్జర్ సీరం ని చూపిస్తారు. అయితే అది కూడా సేమ్ స్టీవ్ రోజర్స్ కి ఇచ్చిన సీరం లానే ఉంది. అయితే సేమ్ దీనిలానే ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో మనం చూసాము. అయితే ఇక్కడ బక్కి ఒక విషయం చెప్తాడు, స్టీవ్ ఒక బాంబు మీదకి వెళ్ళి పడ్డాడు వేరే వాళ్ళని కాపాడటానికని. అయితే జాన్ చెప్తాడు, నేను కూడా హెల్మెట్ పెట్టుకొని 4 సార్లు వెళ్ళాను వేరే వాళ్ళని కాపాడటానికి. అయితే వీళ్ళ మధ్యలో మాటల యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. అయితే తర్వాత ఫాల్కన్ ఇంకా బాకీ ఒక వ్యక్తిని కలవటానికి వెళ్తారు.
అయితే దారిలో ఒక పిల్లవాడు శామ్ ని బ్లాక్ ఫాల్కన్ అని పిలుస్తాడు. అయితే ఇందులో కూడా ఒక మీనింగ్ ఉంది. అయితే చాలా మంది సూపర్ హీరోస్ పేరు తెలిసినా కానీ వాళ్ళు బ్లాక్ అయితే వాళ్ళ పేరు ముందు బ్లాక్ అని పెట్టి పిలుస్తారు. ఇది నిజంగానే చాలా తప్పు ఫ్రెండ్స్. ఒకవేళ పేరు తెలియకపోతే పిలవచ్చు, కానీ తెలిసినా కానీ బ్లాక్ అని పెట్టి పిలవకూడదు. అయితే తర్వాత ఒక సీక్రెట్ వింటర్ సోల్జర్ గురించి మనకి తెలుస్తుంది. అయితే స్టీఫ్ పోయిన తర్వాత యుఎస్ వాళ్ళు ఒక సీక్రెట్ సోల్జర్ ని తయారు చేశారు, అతనే ఇతను. అంతేకాదు ఇతని వల్లనే బాకీ చెయ్యి పోయింది, అది కూడా అతను నార్మల్ మూడ్ లో ఉన్నప్పుడే చేశాడు. చెప్పాలంటే ఇతను చాలా పవర్ఫుల్. అయితే బాకీ వింటర్ సోల్జర్ లాగా అయినప్పుడు స్టీఫ్, ఫాల్కన్, సెరెన్ కార్టర్, నటాసా, టోనీ ఇంకా టచాలా వీళ్ళందరినీ ఈజీగా కొట్టి వెళ్ళిపోయాడు, అది కూడా ఎలాంటి ఆర్మర్ లేకుండా. అయితే వేరే దేశంలో చాలా మంది కలర్ డిఫరెన్స్ ఎక్కువగా చూస్తారు. అయితే ఇతని మీద ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇతను సర్వైవ్ అయ్యాడు. స్టార్టింగ్ లో ఇతన్ని యూజ్ చేసుకుని చాలా సీక్రెట్ మిషన్స్ చేసేవాళ్ళు, కానీ పని అయిపోయిన తర్వాత 30 ఇయర్స్ వరకు అతన్ని జైల్ లో పెట్టి అతని మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే ఎపిసోడ్ 1 లో కనిపించిన డీటెయిల్ ఇతనిదే కావచ్చు, ఈ వెనకాల ఉన్న ఫోటోది. అయితే ఏ పని మీద వాళ్ళు అక్కడికి వెళ్తారో ఆ పని సక్సెస్ కాదు, ఎందుకంటే అతను చాలా కోపంగా ఉన్నాడు, అందుకనే అతను ఏమీ చెప్పనని అంటాడు. అంతేకాకుండా అతని సూపర్ స్ట్రెంత్ ను కూడా మనకి చూపించారు. అయితే బయటికి వెళ్ళిన తర్వాత శామ్ అంటాడు, ఇంత పెద్ద విషయం నాకు ఎందుకు చెప్పలేదు, స్టీవ్ కి విషయం తెలుసా? అప్పుడు అతను అంటాడు, స్టీవ్ కి విషయం తెలియదు, ఎవరికి విషయం తెలియదు. అయితే ఫ్రెండ్స్ దీని తర్వాత మనకి ఒక సీన్ ని చూపిస్తారు. అయితే ఇక్కడ చూపించిన సీన్ అనేది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకొని చూపించారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే బ్లాక్ పీపుల్ చెడ్డవాళ్ళు, వైట్ పీపుల్ మంచివారు అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఆ పోలీస్ బక్కిని అడుగుతాడు, మీకేం కాలేదు కదా, ఇతనేం మిమ్మల్ని చేయలేదు కదా. అయితే బక్కిని తన ఐడెంటిటీని అడగకుండా శామ్ ని మాత్రమే తన ఐడెంటిటీని అడుగుతారు. అంతేకాదు ఆ పోలీస్ శామ్ తో మాట్లాడేంత సేపు వరకు అతను తన గన్ మీదనే చేయి పెట్టాడు. అయితే పక్కనున్న వ్యక్తి ఇలా అంటాడు, వాళ్ళు అవెంజర్స్ అని, దాని తర్వాత సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ అతను వచ్చి బక్కిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోతాడు. ఫ్రెండ్స్ ఇది చాలా తప్పు. అయితే ఈ విధంగా చాలా చోట్ల చాలా మందిని చూస్తారు. చెప్పాలంటే కొంతమంది కలర్, సైజ్, కాస్ట్, స్టేటస్ ని చూసి ట్రీట్ చేస్తారు. సరే ఇప్పుడు మనం మన దానికి వెళ్దాం. అయితే బాకీ తన రూల్ ని బ్రేక్ చేశాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. అయితే శామ్ థెరపిస్ట్ కి థ్యాంక్స్ చెప్తాడు, ఎందుకంటే బక్కిని తీసుకురమ్మని చెప్పింది తిని అని అనుకుంటాడు. అప్పుడు తను చెప్తుంది, ఈ పని నేను చేయలేదు, ఈ పని జాన్ చేశారని చెప్తుంది. అప్పుడు అతను అక్కడికి వచ్చి హాయ్ అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు, మిమ్మల్ని మళ్ళీ కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కానీ ఇప్పుడు నేను వీళ్ళని నేను తీసుకెళ్తాను. అప్పుడు తను చెప్తుంది, ఫస్ట్ నా థెరపీ తర్వాతనే ఏదైనా మాట్లాడవచ్చు నువ్వు. అప్పుడు జాన్ సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు శామ్ తనని, జాన్ నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అయితే ఫ్రెండ్స్ కామిక్స్ లో ఒకసారి జాన్ వాకర్ కి ఎప్పుడు నిద్ర పట్టేది కాదు, సేమ్ బక్కీలానే, అందుకనే బక్కీ తన దగ్గరికి వెళ్తున్నాడు. అయితే జాన్ వాకర్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వల్ల తన దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటా. అయితే నెక్స్ట్ శామ్ అంటాడు, నేను చేసింది కరెక్టే, నేను సీల్ ని గవర్నమెంట్ కి ఇచ్చి కరెక్ట్ చేశాను, కానీ గవర్నమెంట్ ఆ సీల్డ్ వేరే వాళ్ళకి ఇస్తుందని నేను అనుకోలేదు. అయితే అప్పుడు బక్కీ అంటాడు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, మేబీ స్టీఫ్ నీ గురించి అనుకున్నది తప్పు కావచ్చు, అలానే స్టీఫ్ నా గురించి కూడా అనుకున్నది తప్పు కావచ్చు అని అంటాడు. అయితే బక్కీ ఈ సీన్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే బయటికి వచ్చిన తర్వాత జాన్ మాట్లాడతాడు, మీరు నాతో కలిసి పనిచేయండి, లేకపోతే మీరు నా దారిలోకి అడ్డుగా రాకండి. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, మేము ఫ్రీ ఏజెంట్స్ కాబట్టి నేను మాకు నచ్చినట్టుగా చేస్తాము. అయితే మరోవైపు ఫ్లాగ్ మాస్టర్స్ వాళ్ళ లొకేషన్ ని చేంజ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వెనకాల పవర్ బ్రోకర్ అనే వ్యక్తి వస్తున్నాడు. వాళ్ళని ఆపటానికి ఒక ఫ్లాగ్ మాస్టర్ అతను సాక్రిఫైస్ చేసుకుంటాడు. అయితే ఇతనికి ఒక అన్నోన్ నెంబర్ కి వెళ్లి ఒక మెసేజ్ వస్తుంది. అయితే ఆ మెసేజ్ లో ఇలా ఉంది, నాకు సొంతమైనది నువ్వు తీసుకెళ్లావు, నేను ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నావని తెలుసుకుంటాను, నిన్ను చంపేస్తాను అని అంటాడు. అయితే ఈ మెసేజ్ ని సెండ్ చేసింది పవర్ బ్రోకర్ అనే వ్యక్తి అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే స్క్రీన్ లో పవర్ బ్రోకర్ వాచింగ్ అని ఉంది. అలానే ఈ ఎపిసోడ్ లో మనకి సీక్రెట్ సోల్జర్ ని చూపించారు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉంటారు. అప్పుడు బక్కీ అంటాడు, అయితే ఆ సీక్రెట్ సోల్జర్ మీద 30 ఇయర్స్ వరకు హైడ్రా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, అయితే హైడ్రా మీద రీసెర్చ్ చేసింది జీమో కదా, అయితే మనం ఎందుకని బ్యాలెన్స్ జీమోని కలవకూడదు. అయితే ఫస్ట్ శామ్ వద్దంటాడు కానీ తర్వాత ఒప్పుకుంటాడు. అయితే ఫ్రెండ్స్ ఇతని పేరు నేను మర్చిపోయాను, కానీ ఎలీ బ్రాడ్లీ వ్యక్తి గురించి మనకి చూపించారు. ఇతను కామిక్స్ లో యంగ్ అవెంజర్స్ లో ఒక మెంబర్. అయితే కామిక్స్ లో అతనికి మరో పేరు కూడా ఉంది, దాని పేరు పీటీ హుడ్ మే బి ఫ్యూచర్ లో మనం యంగ్ అవెంజర్స్ ని చూడవచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో రాయండి. అయితే నెక్స్ట్ జాన్ చెప్తాడు, నాకు సూపర్ స్ట్రెంత్ లేదు కానీ గట్స్ ఉంది. అయితే సేమ్ ఇదే విధంగా కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలో మనం చూసాము.
అయితే ఫ్రెండ్స్ ఈ డబ్బా మీద జిఆర్సి ఉంది. దాని ఫుల్ ఫామ్ వచ్చి గ్లోబల్ రీపాట్రియేషన్ కౌన్సిల్. అయితే జిఆర్సి గ్లిప్ అయిన వాళ్ళకి సహాయం చేస్తుంది. ఇక లాస్ట్ డీటెయిల్, బకీ అంటాడు మనం అతని దగ్గరికి వెళ్ళి సీళ్లు తీసుకుందాం. అప్పుడు శామ్ అంటాడు ఏరా బాబు నువ్వు మర్చిపోయినవా, పోయినసారి ఆ సీన్ ని దొంగతనం చేసినందుకు శారమ్ ని ఎనిమీగా చెప్పారు. ఇక నేను ఇంకా స్టీఫ్ 2 సంవత్సరాల వరకు ఉరుకుతూనే ఉన్నాము. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇక మళ్ళీ రేపటి నుంచి నేను కామిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ రోజే కింద కామెంట్ లో చెప్పండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని క్యాపిటల్ లైక్స్ వస్తాయి. అలానే మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step, still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighed the person you are.